Y es donde observa, ¿no? La shot de chico. Okay. Y es donde ¿vale? Item 1, ¿eh? Item 2. Los items son de Gorilla style type equal text CSS. Selection monkey. UL. UL no hace injury. Style and bad injuries. Margin. Zero pixels. Pointing. UL on L. Opening closing. ¿Dónde? ¿Lo que queda? Del market. So, primero, margin on pixel channel. Una Q. First element. ¿Qué elementos son? No. First element of color. ¿Qué es lo que se llama? 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 First child. First child. The first child. Background. Color. Maral kada marinda marindi kada ippudu naku last child kuda marali so UL lo unna li last child మారింది కదా ఇది కూడా మారింది ఇది మారింది ఒకలా కాకుండా మధ్యలో ఉన్నది మారాలి ఫస్ట్ సెకండ్ ఓకే మధ్యలో ఉన్నది కానీ తెలియదు లాస్ట్ ఫస్ట్ ఓకే ఎంత్ చైల్డ్ ఎంత్ చైల్డ్ అంటే అది ఎన్నైనా అవ్వచ్చు ఇక్కడ మీరు నెంబర్ ఇవ్వాలి నెంబర్ ఏంటంటే ఇది 1 2 3 4 ఎన్నిన మారాలి సెకండ్ మారాలి కదా సో సెకండ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మరిన థర్డ్ మారాలి అంటే 3 వేసుకోవాలి 3 వేసుకోవాలి మీకు అర్థం ఇది మళ్ళీ లిస్ట్ అలా రాసుకుని డ్యూయల్ లిస్ట్ మీకు ఎన్ని రైట్ అంటే ఈ ప్రాపర్టీస్ అంతా ఎన్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ ఫస్ట్ చైల్డ్ సరే ఇప్పుడు వీటిలో మీద నేను దేని మీద మౌస్ పెడితే మౌస్ పెడితే ఇలా మౌస్ పెడితే అది ఒక కలర్లో మారిపోవాలి మామూలుగా అది ఆల్రెడీ మనకు తెలిసిందే ఎల్లో ఉన్న ఎల్ఐ మీద హెచ్ఓఆర్ పెడితే మౌస్ పెడితే
బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోవాలి. మామూలుగా మనకు తెలిసిందే కదా ఇది, సంథింగ్ మారుతుంది కదా, పెట్టినా మారుతుంది. కానీ మారిదే కొద్దిగా నెమ్మదిగా మారండి. నువ్వు ఇప్పుడు వచ్చినట్టున్నారు ఆ రోజు చెప్పిన ఈ క్లాస్. సరే, సిఎస్ లో జైకురి అంటే జైకురి అంత కాదు, ఒక 5% యానిమేషన్ చేయొచ్చు సిఎస్ఎస్ యూజ్ చేసి. 5% ఏంటంటే ఎలాగంటే ట్రాన్సిషన్ అనే క్లాస్ యూజ్ చేసి. నేను చేస్తా అంటే ఎఫెక్ట్స్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఎఫెక్ట్స్ అనేది తీసుకుంటే ఏమైనా తీసుకోవచ్చు కదా, క్లాస్ పేరు మన ఇష్టం. ట్రాన్సిషన్, ట్రాన్సిషన్ ఆల్ అంటే అన్ని ఎలిమెంట్స్ 0.5 seconds గ్యాప్ ఇస్తున్నాం. ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ మెథడ్ చాలా ఉంటాయి. ఈజ్ ఇన్ అవుట్ అంటే స్మూత్గా వెళ్తుంది అన్నమాట. ఇదొక ట్రాన్సిషన్ టైప్ అది. ఈజీ నోట్ చాలా ఉన్నాయి మోడల్స్, అదొక మోడల్ అంటే. సో కాపీ చేశాను ఇది CSS3. మీకు ఆల్రెడీ చెప్పాను ఒకటి, CSS3 అయితే అన్ని బ్రౌజర్స్కి రాయాలి కదా. సో మోజిక్ రాయాలా, ఒపెరాకి రాయాలి, ఎంఐ వెబ్కిట్ రాయాలి, ఎంఎస్కి రాయాలి కదా, మొత్తం 5 వస్తాయి. సో ఈ ఎఫర్ట్స్ అనే క్లాస్ మీరు ఎక్కడ పెడితే అక్కడ అది పనిచేయాలి. సో నేను ఏం చేస్తానంటే క్లాస్ ఈక్వల్ టు ఎఫెక్ట్స్, క్లాస్ ఈక్వల్ టు ఎఫెక్ట్స్, క్లాస్ ఈక్వల్ టు ఎఫెక్ట్స్. సో ఇదేమవుతుంది, ఇక్కడ తడ వచ్చిందండి మనకి ట్రాన్సిషన్, ట్రాన్సై ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ ఎస్ఐ మరి ఒక ఎస్ఐ. ఇప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా మారుతుందండి. సో మౌస్ పెడితే దీన్ని విడి తగ్గిపోవాలి. సో మౌస్ పెట్టినప్పుడు మామూలుగా అయితే విడి తగ్గించాం, 200 ఇచ్చి ఉంటాం, లైక్ 200 ఇచ్చాం. మౌస్ పెడితే తగ్గాలి. సో మౌస్ పెట్టేది ఏదైనా విడి ఇప్పుడు టెస్ట్ లైన్ సెంటర్ రావాలి. విడ్త్ కాదు, విడ్త్ కామెంట్ లో పెట్టేసారు. ఈ కామెంట్స్ ఇంకెంచి వరకు పనిచేయాలి చెప్పారు కదా ఆల్రెడీ. ఈ సెంటర్లోకి రావాలి. కానీ ముందు వచ్చిన ఎఫెక్ట్ ఎందుకు లేదు, స్పీడ్ తక్కువ వచ్చేస్తుంది. అది మారుతుంది కానీ తక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చే ఓవర్లో వాడిన ప్రాపర్టీ ఉంది కదా, టెస్ట్ అనే ప్రాపర్టీ, అది పైన మీరు వాడలేదు. మామూలుగా ఉన్నప్పుడు వాడారు టెస్ట్ లెఫ్ట్, మామూలుగా లెఫ్ట్ రావాలి. అదే సరే రావట్లేదు. ఓకే, ఇది ఇప్పుడు కూడా రావట్లేదు. అయితే ఇంకో పద్ధతి ఉంది, దీన్ని తీసుకొచ్చి నేను లెక్క పెట్టేస్తున్నాను. రెండు కామెంట్లు పెరిగిపోతుంది కదా, టెస్ట్ ఇండెంట్ ఇండెంట్ చెప్పాయి మీకు, పారాగ్రాఫ్ ముందు ఫస్ట్ లైన్ జరుగుతుంది. పారాగ్రాఫ్ ముందు ఫస్ట్ లైన్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాస్తాం,
అన్ని లైన్స్ లో స్టార్ట్ అవుతుంది, పెద్ద ఇంకో లైన్స్ లో స్టార్ట్ అవుతుంది, దాన్ని ఇండెంట్ అంటాం. చూడు చూడు ఇండెంట్ అంటారు అండి. 15 ఇచ్చాను మీరు టెస్ట్ ఇండెంట్ 40% రాశారు. 40 అంటే ఉన్న దాంట్లో 40% జరిగిపోలేదు. ఎక్కువ 20% లాస్ట్ వచ్చేస్తుంది. అర్థమైన టెస్ట్ ఇండెంట్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ షార్టింగ్ లో ఫస్ట్ లైన్ ఇస్తాం కదా, దాన్ని టెస్ట్ ఇండెంట్ అంటాం. దాన్ని ఇక్కడ వాడుకున్నాం అంతే. ఆ లైన్ లో అప్లై అయితే ఇక్కడ అప్లై అవుతుంది. సరే, ఇప్పుడు మౌస్ పెట్టగానే ఇది బోర్డర్ రేడియస్ మారిపోతే మారిపోనంటే బోర్డర్ రేడియస్ అని చెప్పాను మీకు, కరస్ చుట్టూ కరస్ చెప్పానా, మారాలంటే ఇక్కడ మీరు బోర్డర్ రేడియస్ 10 pixels మరి ముందు కూడా ఉండాలి కదా. మీరు ఏ ప్రాపర్టీ వాడు ముందు కూడా పెట్టండి. ఎందుకలా ఏమన్నా మనం టెస్ట్ ఇండెంట్ అది 0 పెట్టేస్తాను ఫస్ట్ లో. నెక్స్ట్ వాటర్ రేడియస్ 0 పెట్టేస్తాను. నార్మల్ షేట్ లో ఏముందా అన్ని అన్ని వాడండి. కొంచెం ఓకే, ఎక్కువ ఓకే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయి పెట్టడం వచ్చింది మనకి, ఇమేజ్ కాదు కలర్స్ పెట్టడం వచ్చింది. ఇమేజ్ పెట్టాలి మనం, ఒక ఇమేజ్ పెట్టాలి బ్యాక్గ్రౌండ్ లో. సో నేను ఏం చేస్తానంటే ఒక కదా పెట్టాలి. అయితే ఇంత ఇమేజ్ అక్కర్లేదు మనం, దీన్ని కట్ చేసేద్దాం. ప్రస్తుతం మీకు ఫోటోషాప్ తెలియదు కాబట్టి పెయింట్ లో ఒప్పించండి. ఇంకా ఫోటోషాప్ లో ఫోటోషాప్ తెలుసా మీకు కావాలన్నా? మీకు తెలుసా ఫోటోషాప్ మీకు తెలుసా? పెయింట్ లో ఓపెన్ చేసి కింద ఉంది కదా బైక్ జరుగుతుంది, అర్థమవుతుందా? సేవ్ చేస్తా. ఎంత అయిపోయింది? చిన్న అయిపోయింది. సో నా పేరు ఏపీసీ డాట్ జేపీసీ. ఎక్కువ వరకు ఓకే. ఇక్కడ డ్యూ క్లాస్ ఈక్వల్ టు బీజీ టు ఏమైనా పెట్టుకోవచ్చు కదా, ఇందులో ఏం కంటెంట్ లేదు. బీజీ టు బ్యాక్గ్రౌండ్ యూఆర్ ఎక్కడ ఉన్నది? సేమ్ అక్కడ ఉంది కదా, ఇదేనా? ఓకే, చెప్పండి. 10 pixels ఇచ్చా దీనికి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద అయితే ఇమేజ్ మొత్తం రావు రాలేదు, కట్ అయిపోయింది. చెప్పాలంటే ఇమేజ్ మొత్తం రావాలనుకోండి మీరు, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ ఉంటుంది మీకు లిస్ట్ లో కనిపించదు.
100%, 100%. అంటే హైట్ 100, విడ్త్ 100. ఇది కరెక్ట్ ఖచ్చితంగా కదా. దానికి దీనికి తేడా ఉంది కదా. ఇక్కడైతే ఎక్కువ స్ట్రిప్స్ వచ్చాయి, దాని చాలా తక్కువ వచ్చాయి. అంటే ఇలా ఎడ్జ్ చేసుకుంది బ్యాక్గ్రౌండ్. సరే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ పెయింట్ లోపించండి. అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా పెట్టాలో వచ్చింది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజు రాసుకుంటాం. ఓకే, ఐకన్ ఫైండర్ దగ్గరికి వెళ్ళి ఐకన్ ఫైండర్ అంటే ఫ్రీ ఐకన్స్ అని వస్తాయి అన్న. సంథింగ్ అన్ని డబ్బులు పెట్టేస్తున్నాడు ఉంది కదా. ఇది ఉంది కదా, దీన్ని మనం ప్లేస్ చేయాలి. డివిబీజీ పక్కన పెట్టండి. యూ క్లాస్ ఈక్వల్ టు క్యూ, దీంట్లో ఏం పెట్టలేదు. క్యూబినా విడ్త్ 100 pixels, హైట్ 100 pixels, బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తున్నాను, బార్డర్ 1 pixel. తెలుసు కదా బార్డర్. మీకు అన్నీ తెలుసా కదా, మీకు నాలెడ్జ్. ఈ మధ్య నాకు ఇమేజ్ రావాలి, ఇమేజ్ రావాలి. నెక్స్ట్ ఏమో అది రౌండ్ కావాలి. ఇదంతా ఈ స్క్వేర్ అనేది రౌండ్ అయిపోవాలి. అసలు బార్డర్ వేసి మీరు ఎంత ఇస్తున్నారు, 5 pixels వస్తున్నారు, 10 pixels వస్తున్నారు, కానీ 50% ఇచ్చారు అనుకో. నువ్వు విన్నావు అదే చెప్పేసాను. సరే, ఇందులో ఇమేజ్ పెట్టాను. సో బ్యాక్గ్రౌండ్ యూఆర్ఎల్ ఏంటి, క్యూబా డేటా క్యూబ్ కదా. ఇక్కడ ఏమైంది, రిపీట్ అయిపోయింది, రిపీట్ అయిపోయింది ఇక్కడ. సో నాకు ఇది రిపీట్ అవ్వకూడదు, సెంటర్లోకి రావాలి. ఇది వైట్ కలర్ వచ్చేసింది అయినా చూడండి, ఇది వైట్ కలర్ రాకూడదు. మనం పిఎన్జీ తీసుకున్నాం కదా, జేపీజీ అంటే వైట్ వచ్చేస్తుంది వెనకాల. పిఎన్జీ అనుకో వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ రాదు, గాలిలో ఉంటుంది ఇమేజ్. క్యూబ్ కదా, అన్నీ సేలింగ్ పెట్టేస్తారు అండి. తీసుకుందాం ఇదే కదా, అది పెద్ద పెద్ద కొండ లేదు. 32 48 అంటే సేవ్ చేస్తాను, అదే పేరు చేసేస్తాను. మరి వాడిస్తాం కదా మనం. ఇప్పుడు ఏమైంది, రిపీట్ అయిపోయింది ఇక్కడ. సో రిపీట్ అవ్వకూడదు కదా, నో రిపీట్. ఇప్పుడు ఎక్కడ ఉండాలి, సెంటర్లో ఉండాలి.
background, position, center, center. ఒకవేళ సెంటర్ లోకి రావాలి, లెఫ్ట్ లోకి ఉండాలంటే ఫస్ట్ సెంటర్ 20% ఇది 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 ఈ సెంటర్ ఇది ఈ సెంటర్ 20% లెఫ్ట్ ఉంది సెంటర్ లో ఉంది ఓకేనా. అర్థమైంది ఈరోజు. అసలు చూడండి ఏం చెప్పండి, ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి, లాస్ట్ చైల్డ్ ఏంటి, ఎన్ చైల్డ్ ఏంటి. నెమ్మదిగా అడ్మిషన్ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఏది సంథింగ్ క్యూబ్ ఉంది, క్యూబ్ ఉంది, క్యూబ్ కొద్ది జరగాలి మీకు. ఇలా ఉంది కదా, సెంటర్ సెంటర్ లో ఉంది. ఇంకోటి కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏం చేస్తుంది అంటే దాన్ని బాగా చిన్నదే పెద్దగా చూపెట్టడం ట్రై చేస్తుంది. ఎంత ఉంది, చిన్నగా ఉంది, మౌస్ పెట్టగానే పెద్ద అవ్వాలనుకో. సో ఏం చేస్తాం మనం, డాట్ క్యూబ్ హెచ్ఓఆర్ఏనా, హెచ్ఓఆర్. కానీ ఇందులో ప్రాబ్లం ఉంది ఏంటంటే, మీ బ్యాక్గ్రౌండ్ సైజ్ అని రాస్తే సరిపోదు, మొత్తం ఇవన్నీ రిపీట్ చేయాలి, మీరు అన్ని కాపీ చేయాలి. ఎందుకంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ బ్లాక్తో మర్చిపోద్ది, మేము గుర్తుంది మళ్ళీ ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే, ఎంత ఉన్నారు, 50% అన్నారు. మౌస్ పెడితే కదా, మౌస్ పెడితే 50 అవుతుంది. ఓకే, దీనికి ఎఫెక్ట్స్తో సప్లై చేసి చూద్దాం ఏమి వర్క్ అవుతుంది. ఎఫెక్ట్స్ అంటే ఏమున్నాయి, యానిమేషన్ సంబంధించిన ఉన్నాయి. ఎఫెక్ట్స్ క్రాస్ ఏమున్నాయి, ఇది ఎఫెక్ట్ అంటే ఇదంతా స్లో మోషన్ లో రన్ అయ్యే కోడ్. ఇది ఇది దేనికి అప్లై చేస్తే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, చూసారా, స్లోగా అవుతుంది మోస్ట్ పెట్టగానే. అదే మీకు ఇది